ఉద్వేల కల్మష పరంపరితాదమర్షాత్ ఉత్తంసితేన హరిమజలినాప్యదృశ్యం ఆకస్మకోయమధిగమ్యయతి ప్రజానాం అంబత్వదీయ శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఈనాడు అనగా మూడవ రోజు రాత్రి వేళ అమ్మవారు సింహవాహనారూఢయై మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది. అదిగో అమ్మవారు ఆ ఊరిరిగింపుగా వెళ్ళేటటువంటి మార్గంలో స్త్రీలు, బాలురు, వృద్ధులు, యువకులు, పురుషులు, శక్తి కలిగిన వారు, శక్తి లేని వారు అందరూ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, ఆ తల్లి దర్శనం పొందడం కోసం కైమూడ్చి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు. సింహం అనేటటువంటిది మృగరాజుగా వర్ణింపబడింది. అరణ్యంలో ఎన్నో జంతువులుంటాయి, ఎన్నో జంతువులున్నా దేనికి రాజశబ్దం అన్వయం కాదు. కానీ ఒక్క సింహాన్ని మాత్రం మృగరాజు అని పిలుస్తారు. మిగిలిన జంతువులు ఏవైనా సరే అరుస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక జంతువు అరిచిందని మిగిలిన జంతువులు పారిపోతాయని చెప్పడం కష్టం. కానీ మృగరాజు అయినటువంటి సింహం ఒక్కసారి అరిచిందా, ఇక మిగిలిన జంతువుల యొక్క అరుపులు వినబడవు. అన్నీ కూడా తమ తమ గుహల్లోకి చేరిపోతాయి. అరణ్యమునకంతటికీ కూడా పుట్టుకతోటే పరిపాలనాధికారాన్ని పొంది ఉండేటటువంటిది సింహం. అటువంటి సింహాన్ని అమ్మవారు వాహనంగా చేసుకుని ఇవాళ మనందరికీ కూడా దర్శనమిస్తారు.